సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రానికి 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేరుకుంది. పాదయాత్ర చేస్తున్న డాక్టర్ విశాలదన్ మహారాజ్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సబ్బండ వర్గాల సమరంతోనే స్వరాజ్యం సాధించవచ్చునని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశాలదన్ మహారాజ్ అన్నారు. 10% జనాభాలేని రెడ్డి వెల్మలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డ మీద మూడున్నర కోట్ల మంది 2000 సంవత్సరాలుగా అణిచివేతకి గురవుతున్న బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారం కట్టబెట్టడానికి కాలినడక. మూడున్నర కోట్ల మంది సబ్బండ కులాన్ని తెలంగాణ హైదరాబాదు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కాలినడక. మనల్ని మనమే పరిపాలించడానికి కాలినడక. మనల్ని మనమే పరిపాలించుకోవడం. మేకల్ని దుప్పుల్ని పురులు పరిపాలించకూడదు. మేకలకి దుప్పులకి కుందేళ్లకి జింకలకి నాయకత్వం పులి వహించకూడదు. పులి వహిస్తే ఏమైందో తెలుసుగా. మనకి మనమే నాయకత్వం వహించాలి. మనల్ని మన కన్నతల్లే పరిపాలించాలి. మనల్ని మన కన్నతల్లే పరిపాలించాలి అంటే మనల్ని మనమే ఏలుకోవాలి. దానికోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర. మరి ఇప్పుడున్నది మన రాజ్యం కాదా?